నమస్కారం నా పేరు మురళీకృష్ణ చౌకొండ రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఈరోజు వీడియో స్వాతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకి భీమవరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాలేనందుకు వైసీపీ మంత్రి రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది అమ్మా రోజా గారు పవన్ కళ్యాణ్ గారు సంస్కృతి అంతే అందుకే ప్రజలు రెండు చోట్ల తిరస్కరించారని మీరు చెప్తున్నారు మీరు మీ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఓడిపోయారు అయినా సరే రెండు వేల పంతొమ్మిదిలో మీరు పోటీ చేసే అర్హత ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను మీరు ఈరోజు అధికారం వచ్చింది కదా అని అధికార మతంతో మాట్లాడడం అస్సలు బాగలేదు ఎందుకనేది రాజకీయాల్లో ఓవటం అనేది సహజంగా జరుగుతుంది అంత మాత్రం చేత మీరు పిలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు రాలేదు అని కామెంట్ చేయడం తగదు ఎందుకంటే ఎవరి వీళ్ళని బట్టి ఎవరి అవకాశాలను బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు మీకులాగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేవాళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ మధ్యకాలంలో చేసే కార్యక్రమాలు జనాల్లోకి బాగా వెళ్తుంది దాన్ని ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఓపెనింగ్కి రాలేదు అనే మెసేజ్ మీరు జనాల్లోకి తీసుకెళ్తే ఒక వర్గం ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా పడతాయనే ఆలోచనతో మీరు ఈ ఈ విమర్శ చేయడం జరిగిందని అర్థమవుతుంది ఓటు బ్యాంక్ రాజకీయాలు మీరు మీ పార్టీ వాళ్ళే చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉద్దేశం ఉంటే నిజంగా నిన్న మీటింగ్కి ఆయన వద్దురు రాకపోతే ఏం జరుగుతుంది ఆ ఓట్లు మనకు పడవేమో అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రావడం మానకుండా ఉంటారు మీకులాగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేవాళ్ళు ఎలాగ వాళ్ళని మనం వైపు మళ్లించుకోవాలి ఎలాగా ఓట్లు మనం సంపాదించుకోవాలి అని మాత్రం ఆలోచిస్తారు ఎక్కడ జనాల్లో పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఆయన రాలేని దాన్ని మీరు ఒక బూచిగా చూపించి దాన్ని విమర్శించడం తగదు ఎందుకంటే ఓటం అనేది రాజకీయాల్లో ఎప్పుడు సహజంగా జరిగేదే మీరు ఏదో గెలిచినంత మాత్రాన మీరు గొప్పలు కాదు ఓడిపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు తక్కువ కాదు ఓడిపోయిన వ్యక్తి దగ్గరికి ఈరోజు సమస్యలు చెప్పుకోవడానికి వందలాది అర్జీలు ఆయన దగ్గరికి వస్తాయంటే మీ ప్రభుత్వ పాలన ఎలాగుందో అర్థమవుతుంది అలాగే స్వతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారు విగ్రహం ఓపెనింగ్కి రావడం రాకపోవడం అన్నది కాదు ఎందుకంటే ఆ స్వతంత్ర సమరయోధుల యొక్క ఆలోచనలను వాళ్ళ పోరాటం యొక్క విధానాలు జనానికి నేర్పి ముందుకు తీసుకెళ్లాలి తప్ప విగ్రహం ఓపెనింగ్కి రాపోయినంత మాత్రం అదేం తప్పు కాదు మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇలాంటి విమర్శలు చేయడం తగదని వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जय जनसेना जय जय जनसेना